ఛానల్లో నా ఫ్రెండ్స్ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, రిక్వెస్ట్ వీడియో ఇది. ఒక సిస్టర్ అడిగింది నూడిల్స్ చేయమని, అందుకు చేస్తున్నాను. చూడండి, ఎగ్ నూడిల్ చేస్తాను. ఈ నూడిల్తో నేను ఏ విధంగా చేస్తానో చూసేసేయండి. ముందుగా వాటర్, ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ నూడిల్ ప్యాకెట్ ఒకటి వేసేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎక్కువ క్వాంటిటీగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక నూడిల్ ప్యాకెట్తో చేస్తున్నాను, ఒక మంచి సరిపోతుంది. నూడిల్స్ వచ్చేసి ఈ విధంగా మనం ఎక్కువగా ఉడికించుకోకూడదు, 3/4% ఉడికించుకోవాలన్నమాట. ఉడికించి పక్కన పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాండి తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో ఈ ఎగ్ని కొట్టి ఇందులో వేసుకోవాలి. స్టీల్ గ్లాస్లో వేసుకోండి, మనకి ఇంటికాడ స్టీల్ గ్లాసులు ఉంటాయి. ఇక్కడ నా దగ్గర ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసులో వేస్తాను. బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసేసిన తర్వాత అందులో ఈ ఎగ్ కొట్టుకోసేసేయాలన్నమాట. ఎగ్ వేసేసి కొద్దిసేపు వేగనిద్దాము. ఇప్పుడు ఎగ్ మనకి వేగిపోయింది కాబట్టి ఈ ఎగ్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా టాస్ చేసుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. నేను ఒక చేత ఫోను, తర్వాత ఒక చేత పట్టుకున్నాను కాబట్టి ఆ విధంగా ఉంది. క్యాబేజ్ సన్నగా తురుముకొని క్యాబేజ్ వేసేసుకోవాలి. క్యాబేజ్ వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి. సిస్టర్ నాది చాలా రోజుల నుండి అడుగుతుంది, ఒక సిస్టర్ వచ్చేసి, నేను చేయలేకపోయాను, సారీ ఏమనుకోవద్దు సిస్టర్. నీకోసం ఈరోజు నూడిల్స్ చేసుకున్నాను. బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇనుప బాండీ ఉంటుంది కదా, ఇనుప బాండీ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు నూడిల్స్ ఉంది కదా, ఈ నూడిల్స్ని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకొని ఇందులో వేసేస్తుంది. ఇందులో వేసేస్తున్నాను నూడిల్స్. ఒక ప్లేట్లో మనం కొంచెం మిరియాల పౌడర్, మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి, కొంచెం కారం. తర్వాత వచ్చేసి కొంచెం జీర పౌడర్ వేసుకున్నాము, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్. మనకి మ్యాగీలో వస్తుంది కదా, కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మనం ఎగ్లో ఫస్ట్ వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము. అలాగే సోయా సాస్ వేసుకుందాం. సోయా సాస్ కొంచెం వేసుకుందాం. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇందులో అజినమోటో వేసుకోవచ్చు, టేస్టింగ్ సాల్ట్, కానీ మనం వేసుకోకపోతేనే బాగుంటుంది. ఏమవుతుంది, మన ఇంట్లోనే కదా చేసుకుంటాము. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందన్నమాట, కానీ నేయలేదమ్మా, చూసారు కదా. తర్వాత వచ్చేసి చాలాసేపు ఇదే విధంగా మనం వేయించుకోవాలన్నమాట. మీరు నూడిల్స్ వచ్చేసి ఉడికించిన తర్వాత పక్కన తీసేసుకోండి. లాస్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ నూడిల్స్ ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుంది, అసలు మీరు కూడా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే.
తర్వాత ఏం చేస్తున్నానంటే కొంచెం క్యారెట్ ఈ విధంగా తురుముకొని ఊరికే గార్నిష్ కోసం ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్ మనకి రెడీ అయిపోయింది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.